బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భూనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోల్చితే తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని, తాను తెరాసను ఎందుకు వీడుతున్నానో ప్రజలు గ్రహించాలని, భారతీయ జనతా పార్టీ ఉద్యమ పార్టీ అయితే తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు ఓట్లు, సీట్లు, డబ్బులే ముఖ్యం. ఒక్కో ఎమ్మెల్యే బూత్కు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉప ఎన్నిక తర్వాత వరదల్లాగా భారతీయ జనతా పార్టీలో చేరుతారు. ఫ్లోరోసిస్ పోయిందని చెబుతున్న తెరాస నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారు? లేని రోగానికి వైద్యం చేయడానికేనా అని బూర నర్సయ్యగౌడ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్లో ప్రముఖ నాయకునిగా ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం కలిగి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడ్డ వ్యక్తి శ్రీ బూర నర్సయ్యగౌడ్ గారు. వారు నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, అమిత్ షా గారు, అనేక మంది చెప్పగలను. గ్రౌండ్ క్లియర్ అవుతుంది. ఈ ఎన్నికల తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడిని మిగతా నాయకులందరినీ కలిసి ఒక రకంగా భాజపా తరఫున తెలంగాణ రాజసూయ యాగం కూడా మొదలు పెడతాం. తెలంగాణలో పొలిటికల్ రాజకీయ రాజసూయ యాగం కూడా మొదలు పెడతాం. గ్రామ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలు ప్రతి ఎన్నిసార్లు పోయిండో లెటర్స్ గో మాట్లాడతాం, పదండి. నేను డిమాండ్ చేస్తుందా, ఛాలెంజ్ చేస్తుందా? ఇంకో అంశం పత్రికా మిత్రులకు, ఫ్లోరోసిస్ భూతం అనేది ఏదో మిషన్ భగీరథ పోలే. నిజంగా ఫ్లోరోసిస్ భూతం మిషన్ భగీరథతోనే పోయిందనుకుంటే, కానీ ఈ యొక్క ఉప ఎన్నికల మొదలు కాగానే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే అది మొదలు. అలానే ద యంగ్ అండ్ డైనమిక్ తగ్గేదే లేని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నడిపిస్తున్న బండి సంజయ్ గారి నాయకత్వంలో పార్టీలో చేరి ఈరోజు మా యొక్క ప్రేమేందర్ రెడ్డి గారు, అసలు మనం ఊహించలేదు ఇలాంటి పాలన ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత, ఇది నా రాష్ట్రం, ఇది నా ప్రభుత్వం, ఇది నా ప్రగతి భవనం, ఇది నా సెక్రటేరియట్ అనే ధోరణి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కఠినమైనటువంటి నిర్బంధాలు, ఏదైతే మన తెలంగాణను డెలివరీ చేసినటువంటి డెలివరీ రూమ్, డెలివరీ పాయింట్ ధర్నా చెవుకునే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.